పెన్షనర్లకు సర్కార్ పెద్దపీట వేసిందని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2022 నూతన క్యాలెండర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అటవీ శాఖలో విశిష్ట సేవలు అందించిన రిటైర్డ్ జిల్లాధికారి పూసాల అశోక్రావును పెన్షనర్ల సంఘ మెమెంటోను అందించి ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షనర్ల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, జిల్లా టీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ భోగ శశిధర్, పెన్షనర్ల జిల్లా ప్రధాన కార్యదర్శి పొల్లం విజయ్, కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథములు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పదవీ విరమణ వయసు 61కి పెంచిందని, పెన్షన్ గ్రాట్యుటీ రూపాయలు 12 నుంచి 16 లక్షలకు పెంచిందని, 70 ఏళ్లకే క్వాంటమ్ పెన్షన్ మంజూరు చేసిందని, సిపిఎస్ ఉద్యోగులకు కుటుంబ పెన్షన్స్ పిఆర్సి బకాయిల చెల్లింపుకు జీవో జారీ చేసిందని గుర్తు చేశారు. ఉద్యోగుల జేఏసీ చైర్మన్ భోగ శశిధర్ మాట్లాడుతూ టీ ఉద్యోగ జేఏసీ అనుబంధ పెన్షన్స్ అసోసియేషన్, తెలంగాణ పెన్షన్ సెంట్రల్ అసోసియేషన్ శాఖ రాష్ట్రంలో ఒక్కటేనని, తాము వారికి అండగా ఉంటామని అన్నారు. హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ పెన్షన్ల సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా ఏ రాష్ట్రం లేని విధంగా తెలంగాణ ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడం పట్ల, అలాగే జిల్లా కేంద్రంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పెన్షన్లకు, జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు నగదురహిత వైద్య చికిత్సలు అందించడానికి వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు తమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నరసే వినతి మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హామీ ఇవ్వడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మరి మా పట్ల నిజంగా చాలా వారు మా పట్ల గౌరవభావంగా మరి మెదులుతూ వారు మాకు ప్రత్యేకంగా ఎన్నో ప్రయోజన కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా మా పెన్షనర్ల గతంలో ఇప్పుడు ప్రతిపక్షాలు అదేది విమర్శిస్తున్నారు, కానీ మా పెన్షనర్లకు వారు పిఆర్సి 30% ఉద్యోగులకు మళ్ళీ ఇచ్చిండ్రు. మరి అంతేకాకుండా గతంలో 12 లక్షలు గ్రాట్యుటీ ఉండే, ఇప్పుడు 16 లక్షలు చేసిండు. మరి అంతేకాకుండా గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో మేము ఎంతగానో పోరాడినా కానీ మరి 70 ఏళ్ళకు క్వాంటమ్ పెన్షన్ చేయలేదు. 75 ఏళ్ళకు ఉండే అందరూ మరి చాలామంది వృద్ధులు కష్టాలు పడుతున్నారు, మనకు ఆర్థికంగా కూడా ఇదవుతున్నారు, మరి కొందరు చనిపోతున్నారు అని కూడా మరి పట్టించుకోలేదు ఆ గత ప్రభుత్వాలు. మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మాకు వెంటనే 70 ఏళ్ళకే మరి క్వాంటమ్ పెన్షన్ మంజూరు చేసిండ్రు. మరి అంతేకాకుండా స్థానిక జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కూడా మరి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మరి శాసనసభ్యులు జగిత్యాల సంజయ్ కుమార్, మరి అదేవిధంగా టీఎన్జిఓసి యూనియన్ ప్రెసిడెంట్, అదే ఉద్యోగం జేఏసీ అయినటువంటి నేను, మరి ప్రత్యేకంగా టీఎన్జిఓ ఉద్యోగుల పక్షాన, టీ ఉద్యోగుల జేఏసీ పక్షాన ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మొన్నటికి మొన్న క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 సంవత్సరాలకే వీళ్ళకి అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కూడా మెడికల్ ఖర్చులు అధికమవుతున్నాయి, కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా కూడా చాలా బాధపడుతున్నారు. కాబట్టి 70 సంవత్సరాలకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, అదేవిధంగా ఆరోగ్య కార్డుల రెడ్డి ప్రభుత్వం ప్రకటించినందుకు టీఏ ఉద్యోగుల చేసే పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇదే విధంగా మనం అందరం కూడా ఐక్యతతో ఉండి ముందుకు సాగుతాం. జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ, పెద్దలను గౌరవించుకోవడం అనేది మన భారతీయ సమాజంలో మొదటి నుంచి కూడా ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం. మరి ఆ సాంప్రదాయానికి అనుగుణంగా ఎవరెవరైతే వారి వారి సేవలు ప్రజలకు అందిస్తారో, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వారు రిటైర్ అయిన తర్వాత వారికి పెన్షన్ ఇవ్వడం, ఆ పెన్షన్ కూడా కాలక్రమేణా పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఆ పెన్షన్ పెంచడం, ముఖ్యంగా వయసు పెరిగిన తర్వాత, ఎందుకంటే వీళ్ళందరూ కూడా కొంచెం ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి రాగలిగారు, చాలామంది మంచం మీదకి లెవెన్ వాళ్ళు కూడా పెన్షనర్స్ ఉంటారు, వారందరికీ కూడా వైద్యం అనేది అత్యంత ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి హెల్త్ కార్డులు క్యాష్లెస్ ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వం చేసి, గత ప్రభుత్వ హయాంలో ఇవన్నీ కూడా లేవు. ఇంత పెద్ద ఎత్తున పిఆర్సి ఇచ్చి పెన్షన్స్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం. దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున వృద్ధులకు, రిటైర్ అయిన వాళ్ళకు పెన్షన్స్ లేవు. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కొంత కార్పొరేట్ హాస్పిటల్లో కొంత ఇబ్బందులు అవుతున్న మాట వాస్తవమే, కానీ జగిత్యాల జిల్లాలో లేదా రేపు కరీంనగర్ జిల్లాలో ఎక్కడైనా కానీ, ఇవాళ మనకు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్కు ధీటుగా మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనకు వైద్యం అందుతుంది. ప్రతిమ మెడికల్ కాలేజ్ కావచ్చు, చలిమేడ కావచ్చు, అపోలో కావచ్చు, ఇట్లలో ఈ ఈహెచ్ఎస్ రెగ్యులర్గా కూడా కార్డ్స్ అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది. అట్లా జగిత్యాలలో కూడా కొన్ని హాస్పిటల్, ఏటీఎం కానీ, ధరావరి హాస్పిటల్ కానీ, నా దగ్గర ఇంకా కొరుట్ల మెట్పల్లిలో కూడా కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రభుత్వ హాస్పిటల్లోనే కొంత ప్రభుత్వ హాస్పిటల్లో రష్ ఎక్కువైంది, సుముఖత చూపిస్తలేరు, కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ మనకు ఉన్నాయి. ఇక్కడెక్కడ ఇబ్బంది అయినా కానీ నేను నా వంతుగా మీకు ఎల్ల సహకారం అందిస్తాను కూడా. మొదటి నుంచి కూడా ఉన్న పెన్షన్లు కొత్తగా నియామకమైన వాళ్లకు
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఆపిన ప్రభుత్వాలు వేరేటి, అవి కేంద్రంలో అధికారం ఉన్న అధికారాలు. యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వం ఒకరు ప్రతిపాదిస్తే ఇంకోరు అమలు చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి వాళ్ళు సాధిస్తే అందరిలాగానే మన రాష్ట్రంలో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మధ్యలో ఎలక్షన్లు ఉన్నాయి కదా అని ఎక్కడో ఒక చిన్న రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టినట్టు మొదలుపెట్టి అటే ఆపి చిన్న రాష్ట్రం ఈశాన్య రాష్ట్రంలో అరుణాచల్ ప్రదేశ్లో అస్సాంలో ఇక్కడ అస్సాంలో అంతే తప్ప 29 రాష్ట్రాలు ఉంటే వాళ్ళు దాదాపు 17-18-20 రాష్ట్రాలు అధికారంలో ఉన్నారు, ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సేమ్. కాబట్టి రోజు పొద్దున ఇక్కడ విమర్శించే ఆ కాంగ్రెస్ బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా విమర్శించే నైతిక హక్కు లేదని చెప్పి సందర్భంగా తెలియదు. అటు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు కావచ్చు, ఇటు ఉద్యోగాల నుంచి పదవి విరమణ పొందిన మా పెద్దలకు కావచ్చు, వారందరినీ కూడా చాలా గొప్పగా గౌరవంగా చూసుకుంటే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ట్రాన్స్ఫర్ల విషయంలో ఇంత కొంతమంది రచ్చ చేసినా ఇప్పుడే ఒక ఉపాధ్యాయ సంఘ క్యాలెండర్ ఆవిష్కరణకు వెళ్ళడం, ఇక్కడ ఎమ్మెల్సీ రావడం 92% అంటే 192 మందికి అనుకున్న కడచ్చింది. ఇక 5 నుంచి 8% మందికి కొంత ఇబ్బంది అయింది, అది కూడా స్పౌస్ గ్రౌండ్స్ అంటే భార్యాభర్తలు ఒక దగ్గర ఉంటే, లేదా వీళ్ళకి దూరం పడదనుకోండి, ఆ దూరం వల్ల మళ్ళీ దగ్గరకు వస్తే మళ్ళీ చేయడానికి కూడా సిద్ధంగా. కానీ ఎక్కడైనా ఎట్లుంటుంది అంటే మీడియా ద్వారా ఇంతకుముందే పొద్దున్నే నేను బైపాస్ రోడ్డు దగ్గర ఒక ప్రాంతానికి పోయినా పరామర్శించాను, వెళ్తే అబ్బా అలా అనుమానం లేదు, కష్టాలు వస్తాయనిపోయింది, ఇంకా పెన్షన్ తొందరగా రాలేదని వస్తుంది, మనం ఇచ్చిన బతుకమ్మ చీరనే కట్టుకున్నారు, ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీర మంచిగా గౌరవంగానే వచ్చి అడిగింది. అది 10 మందికి కనబడుతుంది, అరే పాపం పెన్షన్ వస్తుంది. కానీ ఇలా భారతదేశంలో ఎక్కడా లేదని పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, చిన్న రాష్ట్రం మనది, సైజులో చిన్నది. జనాభా ప్రతిపాదక చూస్తే 29 రాష్ట్రాలు ఉంటాయి, మనది 11వ స్థానంలో ఉంటుంది, 11వ 12వ ఒకటి అటు ఇటు 11వ స్థానంలో ఉంటుంది. కానీ పెన్షన్లు ఎక్కువ మందికి ఇస్తున్నది తెలంగాణ, ఎక్కువ డబ్బు ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రం. బీజేపీ కాంగ్రెస్ పాలించే కాడ ఎక్కడ 1000 రూపాయలు ఇస్తలేరు, మనం 2000 రూపాయలు ఇస్తున్నాం. బీజేపీ కాంగ్రెస్ పాలించే కాడ 1000 రూపాయలు ఇస్తలేరు, ఇస్తే ఇవాళ రాత్రి టీవీలో చూసి వాళ్ళని వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, 2000 ఎక్కడ ఇస్తున్నారో ఒక్కసారి చెప్పమని. ఈ రకంగా ఈ ప్రభుత్వం వైద్యం విషయంలో కావచ్చు, పెన్షన్ల విషయంలో కావచ్చు, రైతులకు చేస్తున్న సేవ కావచ్చు, వయో వృద్ధుల కోసం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు.